ఫ్రెండ్స్ ఇంతకు ఇంతకుముందు డిపిఓ ప్యాక్స్ ఉండేవి ఇప్పుడు ప్యాకేజెస్ చేంజ్ అయ్యి నేమ్స్ అయితే అలాగే డెనామినేషన్స్ అమౌంట్ కూడా చేంజ్ అవ్వటం జరిగింది ఇప్పుడు ఎకనామీ ప్యాక్ వాల్యూ ప్యాక్ సూపర్ ప్యాక్ ఖుషి ప్యాక్ అని ఇప్పుడు కొత్తగా లాంచ్ చేశారు ఇంతకుముందు తెలుగు డిపిఓ వన్ టూ ట్వంటీ ఫైవ్ ఉండేది ఇప్పుడు టూ ఫార్టీ అయింది అయితే వీళ్ళు టూ లెవెన్ రీఛార్జ్ చేశారు టూ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ రీఛార్జ్ చేస్తే ఇక్కడ మరాఠీ ప్యాక్ యాక్టివేట్ అయింది అయితే ప్యాకేజ్ చేంజ్ చేయొచ్చు ఈజీగా ఒక ఆప్షన్ వచ్చేసరికి రీటైలర్స్ ఆర్బస్ అప్లికేషన్ యూజ్ చేసి ప్యాకేజ్ చేంజ్ చేస్తారు అలాగే కస్టమర్స్ కూడా కస్టమర్ కేర్కి కాల్ చేసి కూడా ప్యాకేజ్ చేంజ్ చేయొచ్చు బై మిస్టేక్ డెనామినేషన్స్ రాంగ్ అమౌంట్ ఎంటర్ చేస్తే వేరే లాంగ్వేజెస్ ప్యాకేజ్ యాక్టివేట్ అవుతుంది మెయిన్ బ్యాలెన్స్ యూజ్ చేసి కూడా ప్యాకేజెస్ చేంజ్ చేయొచ్చు సన్ డైరెక్ట్లో మనం కరెక్ట్గా డెనామినేషన్స్ రీఛార్జ్ చేస్తే డైరెక్ట్గా ప్యాకేజ్ యాక్టివేట్ అవుతుంది వన్ మంత్ అయినా త్రీ మంత్ అయినా సిక్స్ మంత్కి అయినా కానీ రీటైలర్ హార్బజ్ అప్లికేషన్లో ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత కస్టమర్ సిడిఎస్ఎన్ నెంబర్ లేదంటే స్మార్ట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఐ బటన్ మీద ట్యాప్ చేస్తే కస్టమర్ ఏ ప్యాకేజ్ యాక్టివేట్ అయిందని తెలుస్తుంది మీరు చూడొచ్చు ఇక్కడ మరాఠీ ఎకనామీ ప్యాక్ యాక్టివేట్ అయింది తర్వాత క్లిక్ హియర్ అని ఉంది ఇక్కడ డౌన్లో ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రీఛార్జ్ చేశారు తెలుగు డిపియో వన్ కోసం ఇప్పుడు టూ లెవెన్ బై మిస్టేక్లో రీఛార్జ్ చేశారు అలాంటప్పుడు ప్యాకేజ్ చేంజ్ చేయొచ్చు ఇక్కడ చేంజ్ ప్యాక్ అని ఉంది ఇక్కడ ట్యాప్ చేస్తున్నా తర్వాత నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఐ బటన్ మీద ట్యాప్ చేస్తున్నా ఒకసారి చెక్ చేయడానికి ఏ ప్యాకేజ్ యాక్టివేట్ అయ్యిందని తర్వాత ఇక్కడ డౌన్లో చేంజ్ ప్యాక్ అని ఉంది ఇక్కడ ట్యాప్ చేస్తున్నా ఇక్కడ మంత్లీ రినివల్ ఉంది ఇక్కడ మనకి అన్ని లాంగ్వేజ్లకు సంబంధించిన ప్యాకేజ్ డీటెయిల్స్ కనపడుతుంది ఇక్కడ నేను తెలుగు ఎకనామీ ప్యాక్ సెలెక్ట్ చేస్తున్నా తర్వాత యాక్టివేట్ మీద ట్యాప్ చేస్తున్నా ఇక్కడ మనకి ఫెయిల్డ్ అని వస్తుంది ఉన్న బ్యాలెన్స్ తక్కువగా ఉంది అమౌంట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేస్తే ప్యాకేజ్ యాక్టివేట్ అవుతుంది ఎప్పటి నుంచి అయితే యాక్టివేట్ చేస్తారో అప్పటి నుంచి థర్టీ డేస్ వ్యాలిడిటీ వస్తుంది ఇప్పుడు నేను ఫార్టీ రూపీస్ రీఛార్జ్ చేస్తున్నా రీఛార్జ్ చేసిన తర్వాత ప్యాకేజ్ చేంజ్ చేయొచ్చు రీఛార్జ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ చెక్ చేయాలి సన్ డైరెక్ట్లో మనం రీఛార్జ్ చేసిన తర్వాత జిఎస్టి కట్ అయ్యి మనకు అక్కడ మెయిన్ బ్యాలెన్స్ కనపడుతుంది అక్కడ ఉన్న బ్యాలెన్స్ ప్లస్ ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ అమౌంట్ ఉన్నట్టు ఒకసారి చెక్ చేసుకోవాలి చేంజ్ ప్యాకేజ్ మీద ట్యాప్ చేస్తున్న తర్వాత తెలుగు ఎకనామీ ప్యాక్ అని ఉంది ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత యాక్టివేట్ మీద ట్యాప్ చేస్తే ప్యాకేజ్ అప్గ్రేడెడ్ అయిపోయింది తర్వాత ఐ బటన్ మీద ట్యాప్ చేస్తే మనకి ప్యాకేజ్ చేంజ్ అయిందా లేదని కూడా మనం చూడొచ్చు ఇక్కడ తెలుగు ఎకనామీ ప్యాక్ చేంజ్ అయింది ఈ విధంగా ప్యాకేజెస్ చేంజ్ చేయొచ్చు మీరు చూడొచ్చు ఇక్కడ బ్యాలెన్స్ కూడా టెన్ రూపీ ఫిఫ్టీ త్రీ పైసా ఉంది సన్ డైరెక్ట్లో రీఛార్జ్ చేసిన తర్వాత జిఎస్టీ కట్ అయిన తర్వాత మనకి బ్యాలెన్స్ కనపడుతుంది మెయిన్ బ్యాలెన్స్ జిఎస్టీ కట్ అయిన తర్వాత మనకి ఉన్న బ్యాలెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని ఆల్రెడీ వీడియో చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కొత్తగా వచ్చిన తెలుగు ప్యాకేజెస్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ టూ ఫార్టీ రూపీస్ రీఛార్జ్ చేయాలి ఇంతకు ముందు టూ ట్వంటీ ఫైవ్ ఉండేది ఇప్పుడు తెలుగు ఎకనామీ ప్యాక్ టూ ఫార్టీ రూపీస్ అయింది ఈ ప్యాక్లో జీ తెలుగు జీ సినిమాలు రావు అన్ని తెలుగు ఛానల్స్ కావాలంటే తెలుగు వాల్యూ ప్యాక్ ఉంది టూ సెవెంటీ రూపీస్ డైరెక్ట్గా రీఛార్జ్ చేస్తే ప్యాకేజ్ యాక్టివేట్ అవుతుంది అన్ని తెలుగు ఛానల్స్ వస్తాయి ఈ ప్యాక్లో తెలుగు ఎకనామీ ప్యాక్ టూ ఫార్టీ రూపీస్ వన్ మంత్ సిక్స్ ఎయిటీ ఫైవ్ త్రీ మంత్స్ థౌజండ్ టూ నైంటీ సిక్స్ సిక్స్ మంత్కి వస్తుంది ఇంతకుముందు తెలుగు డిపిఓ వన్ సిక్స్ థర్టీ ఉండేది బై మిస్టేక్లో సిక్స్ థర్టీ రూపీస్ రీఛార్జ్ చేసినా కానీ మెయిన్ బ్యాలెన్స్కి వెళ్తుంది మెయిన్ బ్యాలెన్స్ నుంచి కూడా ప్యాకేజీ ఈ విధంగా అప్గ్రేడ్ చేయొచ్చు ఆల్రెడీ వీడియో చేశాను సేమ్ ప్రాసెస్ ఉంటుంది అలాగే తెలుగు వాల్యూ ప్యాక్ వచ్చేసరికి టూ సెవెంటీ రూపీస్ వన్ మంత్ త్రీ మంత్ సెవెన్ సెవెంటీ సిక్స్ మంత్కి థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అవుతుంది ఇక్కడ మనకి పోస్టర్లో మెన్షన్ చేశారు తెలుగు సూపర్ ప్యాక్ త్రీ సిక్స్టీ వన్ మంత్కి త్రీ మంత్స్కి థౌజండ్ ట్వంటీ ఫోర్ సిక్స్ మంత్కి వన్ నైన్ ఫోర్ ఫైవ్ అని ఈ ప్యాక్ నేమ్ వచ్చేసరికి ఆర్ఓఐ తెలుగు ఖుషి ప్యాక్ అని ఇందులో తెలుగు ఛానల్స్తో పాటు హిందీ ఛానల్స్ కిడ్స్ ఛానల్స్ అన్నీ ఉంటాయి తెలుగు సూపర్ ప్యాక్ ఇప్పుడు త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ అయింది ఎప్పటికప్పుడు మన ఛానల్లో కంటిన్యూ అప్డేట్ ఉంటుంది ఏ చేంజెస్ జరిగినా గానీ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇప్పుడున్న ప్యాక్స్లో ఏ ప్యాక్ బెటర్ ఉందని ప్యాకేజెస్ ప్రైస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను అలాగే మన వెబ్సైట్ని విజిట్ చేయండి టెక్ మొబైల్ షాప్ డాట్ కామ్ అని ఉంటుంది డైరెక్ట్లో లాంగ్వేజ్ని బట్టి ప్రైస్ మెన్షన్ చేసి ఉంటారు వన్ మంత్కి అయినా త్రీ మంత్కి అయినా సిక్స్ మంత్కి అయినా కానీ మీరు ఇక్కడ చూడొచ్చు కన్నడ ఎకనామీ ప్యాక్ టూ థర్టీ వన్ రూపీస్ ఉంది మంత్లీ సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ త్రీ మంత్కి ఉంది సిక్స్ మంత్కి థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ వితౌట్ జీ ప్యాక్ కన్నడ వాల్యూ ప్యాక్ టూ ఫిఫ్టీ నైన్ వన్ మంత్ విత్ జీ ప్యాక్ తోటి సెవెన్ థర్టీ నైన్ త్రీ మంత్స్ థౌజండ్ త్రీ నైంటీ నైన్ సిక్స్ మంత్ ఉంది ఇంకొన్ని ఎగ్జాంపుల్కి మీరు చూడొచ్చు ఇక్కడ వన్ నైంటీ నైన్ రూపీస్ రీఛార్జ్ చేశారు ఇంతకుముందు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రీఛార్జ్ చేసేవాళ్ళు వన్ నైంటీ నైన్ రూపీస్ రీఛార్జ్ చేస్తే తమిళ్ ఎకనామీ ప్యాక్ యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ తమిళ్ ఎకనామీ ప్యాకేజ్ బేసిక్ సబ్స్క్రిప్షన్ మంత్లీ రినివల్ అని యాక్టివేట్ అయింది మళ్ళీ నేను ఫిఫ్టీ రూపీస్ రీఛార్జ్ చేసి తెలుగు ఎకనామీ ప్యాక్ చేంజ్ చేశాను ఇంకొక ఎగ్జాంపుల్ వీళ్ళు కన్నడా ప్యాక్ యూజ్ చేసేవాళ్ళు ఇంతకుముందు కన్నడ డిపిఓ వన్ టూ ట్వంటీ ఉండేది తర్వాత ట్వంటీ రూపీస్ రీఛార్జ్ చేసేవాళ్ళు జీ కన్నడ కోసం అయితే ఇప్పుడు టూ సెవెంటీ రూపీస్ రీచార్జ్ చేశారు టూ సెవెంటీ రూపీస్ రీఛార్జ్ చేస్తే తెలుగు వాల్యూ ప్యాక్ యాక్టివేట్ అవుతుంది విత్ జీ ప్యాక్తో పాటు వాళ్ళకి కన్నడ ఛానల్స్ కా మీరు ఇక్కడ చూడొచ్చు తెలుగు వాల్యూ ప్యాక్ బేసిక్ సబ్స్క్రిప్షన్ మంత్లీ రిన్యూవల్ అని ఉంది టూ సెవెంటీ రీఛార్జ్ చేస్తే తెలుగు వాల్యూ ప్యాక్ యాక్టివేట్ అయ్యి తెలుగు వాల్యూ ప్యాక్ వచ్చేసరికి టూ సెవెంటీ ఉంది కన్నడ వాల్యూ ప్యాక్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ నైన్ ఉంది ఇక్కడ ఏమీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ప్యాకేజ్ చేంజ్ చేశాను ఎందుకంటే కన్నడ వాల్యూ ప్యాకేజ్ అమౌంట్ తక్కువ ఉంది కనుక ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఒక లాంగ్వేజ్ బదులు ఇంకొక లాంగ్వేజ్కి రీఛార్జ్ చేసినా కానీ ప్యాకేజ్ చేంజ్ చేయాలన్నా అప్గ్రేడ్ చేయాలన్నా కానీ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో సన్ డైరెక్ట్లో ఏ ప్యాకేజ్ బెటర్గా ఉందని అలాగే మీరు ఏ లాంగ్వేజ్ ప్యాక్ యూజ్ చేస్తున్నారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్